ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎంపీలు 4 నుంచి 8 అయినారు, 35% ఓట్ షేర్ పెరిగింది బీజేపీది. సో ఈ క్రమంలో ఈటల ఒకవేళ అధ్యక్షుడు అయితే దీన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి, కాంగ్రెస్ ని కొట్టడానికి అవకాశాలు లేకపోయినా సరే లోకల్ బాడీస్ ఉన్నాయి. ఆయన ఆల్రెడీ అదే చెప్తున్నా, లోకల్ బాడీస్ మా టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ అని. ఎవరు? ఈటల కానీ మిగతా బీజేపీ నాయకులు కానీ. లోకల్ బాడీస్లో వాళ్ళకి ఏముంటుంది, గ్రామాలలో ఏముంది, ఎంతమంది సర్పంచులు. ఇది ఏంటంటే, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సరైన సమయంలో ఇవ్వక, రైతు రుణమాఫీ ఇవ్వక, అంత తాత్సారం చేసి ఏ విషయంలో ఇదమిద్దమైన నిర్ణయాలు చేయక అంత డిలీడాలియంగా ఉంటే బీజేపీ పెరిగింది తప్ప, ఈ ఇప్పుడు వచ్చిన ఓట్లు ఎట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేక భావనతో గెలిచి వచ్చిందో, మొన్న లోపాయకారి ఒప్పందాలుగా చేసుకొని 4 సీట్లు అయితే వాళ్ళు గెలిచినవి కాదు, 4 సీట్లు అయితే వాళ్ళకు పళ్ళరంలో పెట్టి ఇచ్చినాం కదా. ఇక వాళ్ళు గెలిచింది ఏంటండి, గవ్వే 4 సీట్లు అదనంగా. వాళ్ళేం కొత్తగా గెలిచిన సందర్భం ఏం లేదు కదా. మేము అవకాశం కల్పించినప్పుడు కిషన్ రెడ్డి గెలుస్తుండనా, ఒక బలమైన నాయకుడిని పెడితే చెప్పండి ఒక మాట, మనలో మాట, గెలుస్తాడా? గెలవలేడు. ఆయనకు వచ్చిన మెజారిటీ కూడా గంతే. ఇట్ షోస్, అంటే అతన్ని కావాలని మనం గెలిపించినాం. ఇప్పుడు చేవెళ్లలో అదైతే డెఫినెట్లీ ఏ కాంగ్రెస్ బ్యాస్టన్ ఫర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టేసేసి మంచి వ్యక్తి అయినటువంటి ఆయనకి అవకాశం కల్పించాం. ఇట్లా దీంట్లో వీళ్ళు కొత్తగా సంపాదించిన బలం అంటే ఏం లేదు, ఇది మేం కాదనుకుంటే వాళ్ళకు వచ్చింది. మా నాయకులకు కనుక చిత్తశుద్ధి ఉండి నిజంగా బలమైన అభ్యర్థులనే నిలబెట్టాలన్నటువంటి కార్యక్రమం కనుక చేసి ఉంటే బీజేపీ ఈ రాష్ట్రంలో 2-3 స్థానాల కంటే ఎక్కువ ఎదగకపోవు. బీజేపీని గెలిపించిందే కాంగ్రెస్, అది బాధాకరమైన విషయం. కార్యకర్తల యొక్క కృషిని సర్వనాశనం చేసేసి ఇట్లా ఈ 3rd క్లాస్ ఈ డెఫెక్టర్స్ని పెట్టి, అసలు ఎవరు ఆహ్వానించారు చూడండి. ఇప్పుడు మనం ఈ ఎన్నికలు మొన్నటి ఎన్నికలు కనుక గమనిస్తే, ఈ పార్టీలు మార్చి లాస్ట్ మినిట్లో కూడా కండువాలు మార్చినా ఏ నాయకుడు గెలవలే. నాకు చూపెట్టండి, ఒక్కడిని చూపెట్టండి గెలిచినవాడు, ఎవరైనా గెలిచినారా? ఆ ఇద్దరు కండువాలు మార్చిన వాళ్ళ మధ్యలో ఒకంత మంచి ఇమేజ్ ఉన్నవాళ్ళు గెలిచినారు, కడియం కావ్య. ఓకే, అక్కడ ఎందుకు అంటే అరుణ్ రమేష్కు ఆల్రెడీ చెడ పేరుంది, వారు పార్టీ ఫిరాయింపుదారుడే, ఈమె పార్టీ ఫిరాయింపుదారులే. ఈమెకు గతంలో ఎప్పుడు రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి, మహిళ అవ్వడం వల్ల దళిత అమ్మాయి కాబట్టి ఇచ్చినారు ఛాన్స్ అవకాశం. అది కూడా ఎంతో కృషి చేస్తూ వచ్చింది, అంతే తప్ప అంత సులభంగా రాల. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ముందున్న సవాల్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది, సో ఇంకా ఎలక్షన్స్ కోడ్ ఉందనో ఇంకోటనో చెప్పుకోవడానికి అవకాశం లేదు. 100 రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. సో నెక్స్ట్ ఆయన ముందున్న సవాల్ ఏంటని మీరు అనుకుంటారు? ఆయన ముందు అన్ని సవాళ్లే ఉన్నాయి. ఫస్ట్ ఆయన ముందు అన్ని సవాళ్లే ఉన్నాయి. ఏది ముట్టుకున్నా ఆయన దాన్ని ఎదుర్కోవాలంటే గొప్ప గుండె ధైర్యం కావాలి, చిత్తశుద్ధి కావాలి, అనుభవం కావాలా, లేదంటే తనకు తెలివంది తెలుసుకునేటువంటి ఒక ఆలోచన సరళి ఉండాలి. ఇవేవి ఆయన దగ్గర లేవు కదా, దాంతో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇప్పటికీ ఆయనకి ఏమైనా అవకాశాలు తక్కువ వచ్చినాయా, లేదా ఫ్రీడమ్ తక్కువ ఉండిందా, ఆయన చేయగలుగుతుంటే ఎవరైనా చేయి పట్టుకొని ఆపినారా? ఒట్టిగా అనవసరంగా ఏదో తన ప్రభుత్వం కూలిపోతే కూలిపోతే అని ఒక నెపం పెట్టుకొని వచ్చినాడు తప్ప, ఏ సీనియర్ నాయకుడు కూడా ఈయన పరిపాలనలో అనవసరంగా తలదూర్చిన వాడు కాదు, ఈయన పరిపాలనను ఆపిన వాళ్ళు కాదు, తన ఇష్టం వచ్చినట్టుగా వాల్ చేసిన వాళ్ళు కాదు. ఈయనకు పూర్తి మద్దతు ఉంది. సీనియర్ నాయకులు అనేవాళ్ళు ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు కూడా రేవంతే ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు. అలాంటప్పుడు ఈయనకి ఏం అవరోధాలు ఉండని పరిపాలనలో ఇంత స్తబ్దత వచ్చింది చెప్పండి ఒక మాట. ఈనాడు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, ఓకే రైట్, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని సమస్యలను ఈ దశల వారీగా పూరిస్తా అని చెప్పగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉండాలి కదా. ఇప్పుడు రైతు భరోసా అనేది ఉంది, మొట్టమొదట రైతు బంధు ఇస్తాం, ఆ తర్వాత రైతు భరోసా ఇస్తాం అనేది మన పాలసీ కదా. దర్ ఇస్ అబ్సల్యూట్ క్లారిటీ ఆన్ దట్. అదే బడ్జెట్ సమావేశాలలో నీకు ఆల్రెడీ నువ్వు వైట్ పేపర్స్ ఇష్యూ చేసినావు కాబట్టి యు నో వాట్ ఈస్ ది ఎకనామిక్ స్ట్రెంగ్త్, ఫిజికల్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్. నువ్వు అప్పుడే చెప్పేది ఉండే, మేము ఇట్లా 2-3 నెలలు లేట్ అవుతుంది, నిజానికి మేము 9th డిసెంబర్కి ఇస్తా అనుకున్నాం కానీ పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవు, మేము ఫలానా టైంకి ఇస్తాము అని చెప్పుంటే, ఆ క్లారిటీ ఉంటే ప్రజలు ఏంటంటే ఓహో రైట్ ఇస్తా అన్నాడు కదా అన్నట్టు అక్కడిక్కడ అప్పులో సప్పులో చేసుకొని ఇంత నెగిటివ్ ఫార్మేషన్ రాకపోతుండే. తర్వాత రెండోది, ఆ మొదటి విడతకు ఆలస్యమైంది, రెండో విడత ఎప్పుడు ఇచ్చినాము? ఎప్పుడైతే పంట నష్టం జరిగిందో, వడగళ్ళ వానలు పడ్డాయో, అకాల వర్షాలు పడ్డాయో, ఒక పక్క ఉద్యానవనాలన్నీ నాశనమైనాయి, తోటలలో మామిడి పళ్ళన్నీ రాలిపోయినాయి, వరంతా నేలబడి నీళ్లలో పడి మొత్తం సర్వనాశనమైంది. ఎవడన్నా రైతుల పక్షాన ఆనాడు పోయినట, ఒక్క ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ఫలానా ప్రాంతంలో రైతులు బాధలు పడుతున్నారు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి
వాళ్ళకు కొంత గుండె ధైర్యం ఇచ్చిన ఒక్కడిని చూసినా మనం చూసావా మనలో మాట. ఇట్ ఈస్ నాట్ విమర్శకు విమర్శ చేయడం కాదు, ఆనాడు రైట్ ఆర్ రాంగ్, ఏం చేసినా ఏం చేయకున్నా కేసీఆర్ పోకున్నా హరీష్ రావు పోయేది, హరీష్ రావు పోకున్నా కేటీఆర్ అన్న పోయేది కదా, పోయినారా లేదా? సరే వాళ్ళు పోయినారు, వాగ్దానాలు చేసినారు, వాగ్దాన భంగం చేసినారు, ఇస్తా అన్న మాటలు ఇవ్వలేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం నాది రిలీజ్ చేసినారు కదా, ఎకరానికి 10,000 రూపాయలు రిలీజ్ చేసినాం అన్నారు కదా. ఏం రిలీజ్ చేశారు? నష్టపోయిన రైతులకి ఎకరానికి ఎవరు ఒక్కడు కూడా ఆ మాట అనట్లేదే, మాకు నష్టపరిహారం వచ్చిందని చెప్పేసి. అసలు ఆ అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, రైతు బంధు అనే దాన్ని ఇష్యూ చేసినారు. రైతు బంధు డిస్ట్రిబ్యూషన్లు కూడా మళ్ళీ ఏం జరిగిందంటే ఇప్పుడు బ్యాంకర్లు ఏం చేస్తున్నారు, ఏదైతే రైతు బంధు నిధులను రైతులకు ఇచ్చినారో వాటిని ఫ్రీజ్ చేసినారు. ఓకే, ఫ్రీజ్ చేసేసి రైతులకు అవి అందకుండా చేసినారు బ్యాంకర్లు. మరి కనీసం బ్యాంకర్లతో ఒక మీటింగ్ పెట్టేసేసి రైతు భరోసా కింద మేము ఇచ్చిన నిధులను, రైతు బంధుకి ఇచ్చిన నిధులను మీరు ఫ్రీజ్ చేయొద్దు, మా పాలసీ డెసిషన్ ప్రకారం 15 ఆగస్టుకి మేము ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ విషయం లోపల మీరు ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడొచ్చు కదా, బ్యాంకర్ల మీటింగ్ పెట్టినాడా చెప్పండి ఒక మాట, మనలో మాట, వాట్ ఈస్ ది ప్రిపేర్నెస్? పరిపాలన అంటే ఏందండి? రాబోయే సమస్యను ముందుగానే బేరీజ్ వేసుకొని తను ప్రణాళిక ఏర్పరచుకొని ఎక్కడి వాళ్ళని అక్కడ సర్దడమే కదా పరిపాలన అంటే ఏంది? అయితే తనకన్నా తెలవాలి, అయితే వేరే వాళ్ళనన్నా ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రజాపాలన మనలో మాట, ఇప్పుడు సడన్గా కొత్తగా అయితే మనం ఇంజక్షన్ ఇయ్యం కదా, ఇస్తామా, రెడ్ బుల్ తాగిస్తామా ముఖ్యమంత్రికి చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఏ నడక నడుస్తుందో ఆ నడక వడివడిగా నడవాలి కదా, వడివడిగా నడగాలన్నప్పుడు నీకు గమ్యం మీద ఒక అవగాహన ఉండాలా, నీ ఆలోచన కూడా ఆ వైపు ఉండాలి కదా. ఇప్పుడు చూడు మనలో మాట, మనం ఎంత గొప్పగా ఒక గడీలను వలగొట్టి విరగొట్టి జ్యోతిరావు పూలే భవన్ అది ఇది అని పెట్టినాం, ఆ ఆర్భాటం అంతా అట్టర్ ఫ్లాప్ అయిందా లేదా చెప్పు, నీలో మీరేమనుకున్నారు? పరిష్కరిస్తారట, నిన్న కూడా ఒక రివ్యూ చేసినట్టున్నారు. ఏం చేస్తారు మినిస్టర్స్? ఏదో ప్రజాపాలన అప్లికేషన్లని త్వరితగతిన రివ్యూ పరిష్కరించి ఇప్పటివరకు ధరణి మీద ధరణి అప్లికేషన్ ఇప్పటివరకు ధరణి మీద ఏమైనా జరిగిందా? 6 నెలల కాలం అయింది, ఏమైనా జరిగిందా? అసలు ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ 3-4 విధాలుగానే ఉంటాయి రఘు, 3-4 విధాలుగానే ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ రాకపోవడము, పాస్బుక్ కరెక్షన్స్ మ్యాక్సిమం అవుతాయి, కొన్ని సందర్భాల్లో కూడా సక్సెషన్లో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, అనవసరమైన వ్యక్తులకు ఇచ్చినాం, లేదంటే ఆల్రెడీ అమ్ముకున్నవాడు మళ్ళీ ఇంకోసారి రెండవసారి సెకండ్ సేల్ చేసినాడు. ఫస్ట్ సేల్ అనేది రిజిస్టర్డ్ డాక్యుమెంట్తో అయిన తర్వాత మొట్టమొదట ఎవరైతే కొన్నాడో వాడికి నోటీస్ ఇవ్వకుండా తహసీల్దార్లకి మనము రిజిస్ట్రేషన్ అధికారాలు ఇవ్వడం వల్ల ఒక ఫార్మాట్లో అప్లికేషన్ పెట్టినారు, ఏ ఒప్పంద పత్రం అని రాసుకున్నారు, లేకపోతే పార్టీషన్ డీడ్ అని రాసుకున్నారు, దే ఆర్ నాట్ నోన్ టు దిస్ పర్చేజర్, వాటిని పెట్టి ధరణిలో మార్పులు చేసినారు. అంటే ఎవరైతే ఆల్రెడీ ఒరిజినల్గా ఎవడి పేరు అయితే మార్పు ఓరే నాటికి ఉందో వాడికి నోటీస్ ఇస్తే ఈ సమస్యలే ఉండవు కదా. అంటే పొజసరీ కాలం తీయద్రా బాబు అని నేను మొత్తుకున్నా, యాజ్ అ గవర్నమెంట్ లీడర్గా ఉన్నప్పుడు పొజసరీ కాలం తీసేస్తే మీరు అన్ని అనర్థాలు జరుగుతాయి, ఇది అన్యాయం జరుగుతుంది, పేద చిన్నకారు సన్నకారు రైతులనే ఎక్కువ బాధపడతారని చెప్పినందుకే కదా ఆనాటి గొడవ. యా,